రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం ఒక చిన్న కుగ్రామం. కరోనాను ధైర్యంగా ఎదుర్కొన్న గ్రామంగా ఇది అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. మా విలేకరి సంపత్ కుమార్ అందిస్తున్న వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం ఒక చిన్న కుగ్రామం. గ్రామ జనాభా కేవలం 528 మంది. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పెళ్లికి వెళ్లి కరోనా బారిన పడ్డారు. వారు ఉపాధి హామీ పనులకు వెళ్లగా వారితో పాటు ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు సైతం వైరస్ సోకింది. ఇలా ఒకరు కారు ఇద్దరు కారు. ఒక వారంలోనే 148 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. పరిస్థితిని గమనించిన అధికారులు ప్రజాప్రతినిధులు స్వీయ రక్షణ చర్యలు ప్రారంభించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య బృందం ఇంటింటికి తిరుగుతూ కరోనా కిట్లను అందించారు. అలాగే గ్రామంలో రోజు 2 సార్లు హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు. ఎవరు కూడా ఇంట్లో నుండి బయటకు రాకుండా వారి ఇంటి వద్దకు అన్ని సరుకులు అందజేశారు. ఇలా కట్టుదిట్టమైన చర్యల వల్ల గ్రామంలో అందరూ ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ నుండి తగిన జాగ్రత్తలు తీసుకుని పూర్తిగా కోలుకున్నారు. కరోనాను ధైర్యంగా ఎదుర్కొనే ఈ గ్రామం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది.